పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ఇరువురు గాయపడ్డారు. రాజకీయ కక్షలే ఈ దాడులకు కారణంగా భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఉయ్యూరులో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకుని కక్ష పెంచుకున్న ఒక వర్గం అవకాశం కోసం చూసి తిరునాళ్ల ముసుగులో ప్రత్యర్థి వర్గంపై దాడికి దిగింది. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేశారనే కక్షతో ప్రత్యర్థి వర్గంకు చెందిన కార్యకర్తలను ప్లాన్ ప్రకారం తిరునాళ్లకు ఆహ్వానించి దాడులకు పాల్పడ్డారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దాడిలో ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇరువురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముందు గొడవ జరిగినప్పుడన్నా మనం మాట్లాడాలని చేసిన కేసులు రాయాల్సిన కేసులు రాసిస్తారు అన్నమాట. తిరిగి ఇచ్చి మరీ రాశారు సెక్షన్ మన మీద. బర్త్డే పార్టీ అని చెప్పి కేక్ కట్ చేసుకుంటే నైట్ టైం కోవిడ్ వద్దని చెప్పి పశ్చిమ కృష్ణకు వంగవెట్టి మోహన రంగా పేరు పెట్టాలని రంగ అభిమానులు డిమాండ్ చేశారు. పేద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేసి అసువులు బాసిన మహోన్నత వ్యక్తి రంగా పేరుతో జిల్లాకు నామకరణం చేయాలని కోరారు. విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాలని కోరుతూ బంద రోడ్డులోని రంగా విగ్రహానికి కాపు సంఘం నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ కు వినతి పత్రాన్ని అందజేశారు. విజయవాడ పార్లమెంటు జిల్లాకు వంగవెట్టి మోహన రంగా పేరు పెట్టాలని కోరుతూ పార్టీలకు అతీతంగా బంద రోడ్డు రంగా విగ్రహం వద్దకు ఆయన అభిమానులు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. 20 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో రంగా విగ్రహానికి పలువురు అభిమానులు నివాళులర్పించారు. అనంతరం రంగా అభిమానులు మాట్లాడుతూ రంగాకు కులమతాలు రాజకీయాలకు అతీతంగా అభిమానులు ఉన్నారని, విజయవాడ అంటే ఎవరికైనా మొదట గుర్తొచ్చే పేరు రంగా అని వెల్లడించారు. జగన్ స్పందించకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.